ఇప్పుడు మన ఫ్రీ ఫైర్ లోనే ఫైర్ బర్డ్ అనేది చూసినట్లయితే అందులో ఒక బుల్లెట్ ఒక సింబల్ ఉండి అది ఈ విధంగా కనబడుతుంది. కానీ 2017 లో మన ఫ్రీ ఫైర్ కొత్తగా వచ్చినప్పుడు అసలు ఈ ఫైర్ బర్డ్ అని ఇలా కనబడేది కాదు. అయితే మరి ఇంకెలా కనబడేది అంటే 2017 యొక్క ఫైర్ బర్డ్ లో మొత్తం 4 బుల్లెట్స్ యొక్క సింబల్స్ ఉండి అది ఈ విధంగా కనబడేది. ఆ తర్వాత మళ్ళీ 1 ఇయర్ కి దీన్ని చేంజ్ చేసి ఆ ఫైర్ బర్డ్ లో 3 బుల్లెట్స్ యొక్క సింబల్స్ ఉండేలా చేంజ్ చేశారు. మళ్ళీ కొన్ని ఓబీ బుల్లెట్స్ తర్వాత ఈ ఫైర్ బర్డ్ ని ఇప్పుడు మన ఫ్రీ ఫైర్ లో ఉన్న ఫైర్ బర్డ్ లా అందులో ఓన్లీ ఒక బుల్లెట్ యొక్క సింబల్ ఉండేలా మాత్రమే మార్చారు. అలాగే ఈ ఫైర్ బర్డ్ గురించి మీరు 90% ప్లేయర్స్ కి తెలియని ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ అన్నోన్ ఫ్యాక్ట్ అయితే ఉంది. అయితే అదేంటంటే ఇప్పుడైతే మనం రైట్ ఫైర్ బర్డ్ తో డ్రాగ్ చేసి ఎన్మీకి చాలా ఈజీగా హెడ్ షాట్స్ కొట్టగలుగుతాం. కానీ ముందు మనం ఫ్రీ ఫైర్ లో అసలు ఈ డ్రాగ్ సిస్టమ్ అనేది ఉండేది కాదు. అవును, మీరు వినేది 100% రియల్ ఫ్యాక్ట్. ముందు ఈ రైట్ సైడ్ ఫైర్ బర్డ్ లో ఎటువంటి డ్రాగ్ సిస్టమ్ అనేది లేకుండా ఇది ఓన్లీ ఒక లెఫ్ట్ ఫైర్ బర్డ్ లాగే పనిచేసేది. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఓల్డ్ ప్లేయర్స్ ఉంటే వాళ్ళని ఒకసారి అడిగి చూడండి, వాళ్ళు కూడా మీకు సేమ్ ఇదే ఆన్సర్ చెప్తాడు, మన ఫ్రీ ఫైర్ లో ముందు అసలు డ్రాగ్ సిస్టమ్ అనేది ఉండేది కాదని. సో మన ఫ్రీ ఫైర్ లోని ఫైర్ బర్డ్ గురించి ఈ ఓల్డ్ అండ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్ నచ్చట్లయితే వీడియో లో గేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని అలా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్.